రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ రిజర్వాయర్ దగ్గర బ్రిడ్జ్ కూలింది. ఎడమ కాలువ గేట్లను ఎత్తేందుకు వెళ్లే బ్రిడ్జ్ పడిపోయింది. దీంతో సందర్శకులను కొండపోచమ్మ రిజర్వాయర్ పైకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. వంతెన కూలిపోవడంతో మరమ్మతు పనులు చేస్తున్నారు అధికారులు. భారీ క్రేన్లతో వంతెన శిథిలాలను వేరు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ రిజర్వాయర్ దగ్గర బ్రిడ్జ్ కూలింది. ఎడమ కాలువ గేట్లను ఎత్తేందుకు వెళ్లే బ్రిడ్జి పడిపోయింది. దీంతో సందర్శకులను కొండపోచమ్మ రిజర్వాయర్ పైకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. వంతెన కూలిపోవడంతో మరమ్మతు పనులు చేస్తున్నారు అధికారులు. భారీ క్రేన్లతో వంతెన శిథిలాలను వేరు చేస్తున్నారు. ఇక డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, కొండపోచమ్మ బ్రిడ్జి ఎలా కూలింది? అసలు ఎటువంటి నష్టం జరిగింది? సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ రిజర్వాయర్ లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు సాయంత్రం అయితే ఎడమ కాలువ నుంచి ఇటు కొండపోచమ్మ రిజర్వాయర్ లోని వాటర్ ని ఎడమ కాలువ నుంచి సంగారెడ్డి వైపుకు నీటిని వదిలేందుకు గేట్లను ఆపరేట్ చేయడం కావచ్చు, మోటార్లను ఆపరేట్ చేసేందుకు కొండపోచమ్మ రిజర్వాయర్ లోని ఒక అంచు భాగానికి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన అయితే వంతెన కుప్పకూలిపోయింది. సందర్శకులు ఉన్న సమయంలోనే అంటే కొండపోచమ్మ రిజర్వాయర్ సందర్శనకు నిత్యం వందలాది మంది సందర్శకులు వస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇతర ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ బ్రిడ్జ్ ఒకసారిగా సందర్శకుల ముందే కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో వెంటనే ఆ సందర్శకులందరినీ స్థానికులందరినీ కూడా కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి బయటకు పంపివేశారు. పోలీసులు మరీ కొత్త వారిని సందర్శకులను రాకుండా ఇతర స్థానికులను కానీ మీడియాని రాకుండా పోలీస్ వెహికల్స్ ని అడ్డం పెట్టి కొండపోచమ్మ రిజర్వాయర్ పైకి ఎవరిని వెళ్లకుండా ప్రస్తుతం అయితే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానికులు అయితే చూస్తున్న సమయంలోనే కుప్పకూలిపోవడంతో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా కొండపోచమ్మ రిజర్వాయర్ సమీపంలోనే ఇటు రూఫ్కి ఏదైతే కొండపోచమ్మ కట్టకు మట్టి కొట్టుకపోయి కాంక్రీట్ తేలి సిమెంట్ పెచ్చులు ఊడిపోయినటువంటి ఘటనలు కూడా అప్పుడు మరమ్మతులు కూడా చేశారు. దాని తర్వాత ఇటు ప్రధానంగా ఇటు ఎడమకాలం నుంచి ఇటు కిందికి యాదాద్రికి జిల్లాకు నీరు పంపించే కాలువకు భారీ గండిపడి చుట్టుపక్కల గ్రామాలు పూర్తిగా నీట మునిగిన ఘటనను కూడా చూసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మరో ప్రమాదం అని చెప్పొచ్చు. అంటే ప్రస్తుతం ఏదైతే ఈ ప్రాంతం ఈ మొత్తం కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభం నుంచి ఈ మొత్తం మూడో ప్రమాదంగా కూడా దీన్ని చెప్పొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ బ్రిడ్జ్ కూలిపోయిన ఇప్పటికీ కూలిపోవడంతో ఆ శకలాలను భారీ క్రేన్ల సాయంతో తీస్తున్నారు. అక్కడ ఎలా కూలిపోయి అంటే నాణ్యతా ప్రమాణాలు లోపతతోనే కూలిపోయిందని కూడా స్థానిక అధికారులు చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఎంత మేరకు నష్టం జరిగింది, దీని మరి ఇంకా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనేది ఇంకా ఇప్పుడే చెప్పలేమంటూ కూడా అధికారులు చెప్తున్నారు. గతంలో కూడా ఏదైతే ఇంజనీర్లు మాట్లాడుతూ ఇది చాలా చిన్న చిన్న ప్రమాదాలు, గండ్లు చాలా తక్కువ పడ్డాయి, ఇంకా ఎక్కువ పడతాయంటూ కూడా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరో ప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. సాగర్, శ్రీధర్, ముఖ్యంగా ఈ ప్రాజెక్టు ఇటీవలే ప్రారంభమైంది, అంటే అప్పుడే బ్రిడ్జి కూలిపోవడంపై అక్కడ స్థానికులు కానీ ముఖ్యంగా అధికారులు అంటే నాసిరకం పనుల దీనికి ఏమని చెప్తున్నారు? ముఖ్యంగా నాణ్యత లోపాల ఏంటి? సాగర్, ఇప్పుడు అధికారులు ఏదైతే మాట్లాడుకుంటున్న సందర్భంలో నాణ్యతా లోపాలతోనే కూలిపోయిందంటూ కూడా అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ బ్రిడ్జ్ ప్రధానంగా ఇది సంగారెడ్డికి కావచ్చు ఇటు ఎడమకాలు నుంచి నీటిని బయటకు వెళ్లేందుకు గేట్లను ఆపరేట్ చేసేందుకు అంచు భాగం, అంటే రిజర్వాయర్ అంచు భాగాన నిర్మించినటువంటి ఒక సన్నపాటి బ్రిడ్జ్ అని చెప్పొచ్చు. సో ఆ చిన్న బ్రిడ్జ్ గాలికి అండి ఈ రోజు ఒకేసారి కుప్ప కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో దీనిపైన ఇంకా పూర్తి అంటే ఇప్పుడే అధికారులు ఎవరు స్పందించేందుకు ముందుకు రావడం లేదు. దీనిపైన పూర్తి అంటే విచారణ అంటే పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాతనే డీటెయిల్స్ బయటకు చెప్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.